మహానేత, దివంగత నేత, ప్రజల యొక్క ముఖ్యంగా వెనక తరగతికి సంబంధించినంత వరకు ఒక రాజకీయం కావచ్చు, ఒక సోషల్ జస్టిస్ ని తీసుకువచ్చిన నేత, తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయనది రేపు 24వ వర్ధంతి. రేపు ఆయన వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ క్యాంప్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. నేను యువతకి అందరికి కోరేది ఏంటంటే, రక్తదానం వచ్చి ప్రాణదానం. సో ప్రతి ఒక్కరూ ఎవరైతే 3 నెలల లోపల ఒకవేళ బ్లడ్ డొనేషన్ చేయకపోయి ఉంటే, మీరందరూ యువత ముందుకు వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ చేయాలని కోరుకున్నాను. ఈ రక్తం గురించి నిజమైన అవసరం మనకు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఈ రక్తానికి మతాలు లేవు, కులాలు లేవు, ఆర్థిక తక్కువ ఎక్కువ అని లేదు. రక్త అవసరం ఆ క్షణానికి ఒక ప్రాణం ఇచ్చినట్టు. కాబట్టి తప్పకుండా యువత అందరు కానీ ముందరికి రావాలి. ఈ యొక్క రక్తదానం చేసే ఈ యొక్క కార్యక్రమంలో మీరు పాల్గొని రక్తదానం చేయాలని కోరుతున్నా. అదేవిధంగా మెడికల్ క్యాంప్ గానే ఉంది. అందరు రేపు ఉదయం 9 గంటలకి మన పార్టీ ఆఫీస్ మినీ బైపాస్ రోడ్లో ఉంది. కాబట్టి ప్రజలందరికీ కోరుతున్నా, దీంట్లో మీరందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను.